ఈరోజు వీడియో ఫర్ సీన్ టు సీన్. ప్రతి వారం దాదాపుగా ఒక 3-4 వీడియోలు కామన్ మెన్ టు సీఎం టు సీఎం అంటే కామన్ మెన్ టు చీఫ్ మినిస్టర్ ప్రజా సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. సో లైవ్ డిస్కషన్స్ ఏముండదు, కేవలం సమస్యను మాత్రమే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగం ప్రకారం మనసా వాచ కర్మణ భారత రాజ్యాంగం మీద భగవద్గీత మీద ప్రమాణం చేసి ప్రజల కష్టాలను తీర్చుతా అని చెప్పి ప్రమాణం చేసిన వ్యక్తికి మనం వారు ఎందుకంటే వారు చుట్టుపక్కల ఉన్న అడ్వైజర్స్ కరెక్ట్ అడ్వైజ్ ఇస్తున్నారో లేదో తెలియదు మనకు. అందుకోసం ఒక కామన్ మెన్గా ఒక సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లాలని మంచి ఉద్దేశంతోనే, ఇది చెడు ఉద్దేశం ఎక్కడ ఉండదు, కేవలం వారి దృష్టికి తీసుకెళ్లడంలో కొన్ని కొన్ని పొరపాట్లు దొరికితే క్షమించాలి. సో ఈరోజు ఏంటంటే వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన సబ్జెక్టు కల్తీ వంట నూనెలు ప్రజల అనారోగ్యం ప్రభుత్వ చర్యలు. అంటే ఇది ఎంతసేపు ముఖ్యమంత్రి గారు ఈ అంటే వారికి ఎన్నో పనులు ఉండొచ్చు కానీ అన్ని పనులను పక్కగానే పెట్టి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాళ్లకు మంచి చదువు, మంచి ఆరోగ్యం, మంచి ఆలోచన విధానాన్ని అందించే మంచి విద్యను, ఇవి మూడింటిని వారు ప్రజలకు అందించాలని కోరుకునడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు వంట నూనెల గురించి భయంకరమైన నిజాలు ఏంటంటే, నిజంగా వారు సింపుల్గా మేము ప్రజలము కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎందుకంటే రకరకాల న్యూట్రిషన్స్ ఏం చెప్తున్నారంటే ఒక ఆయన ఒకటి అసలు వంట నూనెలు ఎంత తయారవుతున్నాయి అంటే కామన్గా మాకు అర్థమైంది ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ నుంచి తీసినది గ్యాస్ నూనె అంటే కిరోసిన్, తర్వాత పెట్రోలు డీజిల్ తీసిన తర్వాత ఏదైతే మడ్డి మిగులుతుందో దాని నుంచి ఈ ఆయిల్ని తయారు చేసి అందులో ఎసెన్స్ అంటే పల్లి నూనె, నువ్వుల ఎసెన్స్, నువ్వుల నూనె, ఇట్లా రకరకాల కలిపి మా ప్రజలకు అందిస్తున్నారు అని చెప్పి ఒక ప్రాపగండ జరుగుతుంది. ఎందుకంటే పల్లీలు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, పల్లీలు కిలో దాదాపుగా 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలు కిలో అయితే దాదాపు 3.5 కిలోలు పల్లీలను పట్టిస్తే కిలో మంచినూనె వస్తుంది, అది స్వచ్ఛమైన పల్లె నూనె. కానీ ఇక్కడ అంటే ఆ రకంగా ఎంత, 300+50 ప్లస్ 52 అంటే 400 రూపాయలకు ఒక కిలో మంచి నూనె దొరుకుతుంది. అట్లాంటప్పుడు మరి మార్కెట్లో ఈ బ్రాండెడ్ ఆయిల్స్ అని పేరు పెట్టి, కొలెస్ట్రాల్ ఫ్రీ అయిన ఆయిల్స్ అని పేరు పెట్టి ప్రజలతో, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఈ కంపెనీలు మనల్ని చీట్ చేస్తున్నాయా? దాదాపు 150 రూపాయలు 200 రూపాయల కిలో అమ్ముతున్నాయి అనుకుందాం. మరి 400 రూపాయలకు ఒరిజినల్ పల్లె నూనె దొరికితే 200 రూపాయలు వీళ్ళు ఎట్లా అమ్ముతున్నారు? ఇది ప్రజలకు అనారోగ్యానికి సంబంధించింది కాదా? ఇది ఒక పక్కన పెడితే ఈ కాదర్వల్లి అంటోళ్ళు, మాచినేని అంటోళ్ళు, ఆయన ఉన్నారు కదా రామకృష్ణ, మాచినేని రామకృష్ణ ఎవరో, ఇట్లాంటి కొంతమంది న్యూట్రిషన్స్ అందరూ మమ్మల్ని కన్ఫ్యూజ్ గురి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అంటే, మీరు ఇట్లాంటి నూనెలు తినకండి, మీ ఆరోగ్యం నాశనం అయిపోతుంది, మీరు గుళ్ళైపోతారు, మీరు రోగాలు పడతారు, మీకు క్యాన్సర్ వస్తుంది అని చెప్పి రకరకాల మమ్మల్ని కన్ఫ్యూజ్ గురిస్తున్నారు. సో నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు మీరు నిజంగా ప్రజల చిత్తశుద్ధితో ప్రజల ఆరోగ్యాన్ని మీరు కోరుకునే వ్యక్తులు అయితే మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే, ఈ బ్రాండెడ్ కంపెనీలకు ఒక చిన్న లాజికల్ చెప్తాను మీకు. ఈ బ్రాండెడ్ కంపెనీలకు మీరు ఒక మీ చేతిలో ఉంది అది, మీరు ఏం పంపించాలంటే, అరే నాయన మీరు ఎక్కడి నుంచి నూనె తయారు చేస్తున్నారు అని ఒక రిపోర్ట్ తెచ్చుకోండి. వాళ్ళు నిజంగా కల్తీ చేస్తున్నారు అని చెప్తే వారి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు తీసుకోలేదంటే ఇంకా తర్వాత అది మాకు సంబంధం లేదు, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ లాజిక్ చెప్తా ఇక్కడ మీకు, ఇది కల్తీ ఎట్లా జరుగుతుందనంటే, వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక ఆయిల్, ఒక బ్రాండెడ్ పేరు ఉంది, ఎక్స్ వైజెడ్ బ్రాండెడ్ ఆయిల్ ఉంది, వాళ్ళు కొలెస్ట్రాల్ ఫ్రీ అని చెప్పేసి అద్భుతమైన నువ్వుల పల్లి నూనె అని చెప్పేసి అమ్ముతున్నారు 100-200 కిలో. కానీ 200 రూపాయలు నువ్వు ఎట్లా అమ్ముతున్నావు అంటే అక్కడ ఆయన లెక్కలు తీయండి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ తీసుకోండి, వాళ్ళ రా మెటీరియల్ ఏం కొంటున్నారు, పల్లీలు ఎంత కొంటున్నారు, ఎంత క్వాంటిటీ కొంటున్నారు, దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తున్నారు, అక్కడ తెలిసిపోతుంది మీకు. రా మెటీరియల్ పల్లీలు కొంటున్నారా లేకుంటే క్రూడ్ ఆయిల్ కొంటున్నారా, క్రూడ్ ఆయిల్ కంటే డబ్బులు ఇవ్వాలి కదా. సో ఇక్కడ తెలిసిపోతుంది. అప్పుడు మీకు చిత్తశుద్ధితో, మీకున్న చిత్త అపారమైన మేధా సంపత్తితో, అపారమైన మీకు మీ చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, అడ్వైజర్లతో ప్రజల ధనాన్ని వెచ్చించి వాళ్ళని మీరు అడ్వైజర్లు పెట్టుకున్నారు, వాళ్ళందరూ కూర్చొని ఇది ప్రజా వ్యతిరేకత, ఇది ప్రజా అనారోగ్యానికి సంబంధించింది అని చెప్పేసి మీరు అందరూ కూర్చొని అట్లాంటి కంపెనీలను బ్యాన్ చేసేస్తే ప్రజలకు ఆరోగ్యకరమైన, అద్భుతమైన,
ఆరోగ్యం చేకూరుతుంది కదా. ఇది సింపుల్ లాజిక్. సో ఈ బాధ్యత మీ మీద ఉంది, ఈ బాధ్యత మీరు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే చేయకపోతే ప్రజలు అనారోగ్యం పాలైపోయి రాష్ట్రం నాశనం అయిపోయే పరిస్థితి, ఒక తరం యువత నాశనం అయిపోతుంది. అది అట్లాంటి ఆయిల్స్ తిన్న వాళ్ళు క్యాన్సర్ రోగాన పడతారు, డయాబెటిక్స్ వస్తాయి, షుగర్ వస్తుంది, అన్ని రకరకాల బీపీలు పెరుగుతాయి, రోగాలు వచ్చి నాశనం అయిపోతుంది, ఒక తెలంగాణ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది. సో అందుకోసమే మీరు ఏమంటున్నా అంటే, దయచేసి దయచేసి మీరు చిత్తశుద్ధితోని ఈ ఆయిల్ కంపెనీలు అందరి దగ్గర నుంచి మీరు ఏం రా మెటీరియల్ కొంటున్నారు, ఎంత కొంటున్నారు, ఎట్లా ప్రాసెస్ చేస్తున్నారు, మీరు ఎందుకు కల్తీ నూనెలు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మీకు 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 చిత్తశుద్ధి ఉన్నట్లు. లేదంటే మీరు ఇంకా ప్రజల మానాన్ని వదిలేసేసి మీ జలసాలు మీరు చేసుకుంటున్నట్టు అని మీరు భావిస్తాం, మీకు కామన్ మ్యాన్. సో ఇంతకుముందు మీకు లెటర్లు రాష్ట్రాలు ఒక్కొక్కరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షాలలో ఒక చేవ చచ్చిపోయారు, వాళ్ళకు ఇక వాళ్ళకు చేవ లేదు, మిమ్మల్ని ప్రశ్నించే శక్తి వాళ్ళకు లేదు. సో మేమే కామన్ మ్యాన్లమే మీకు లెటర్ రాస్తున్నాం. ఆ లెటర్లు కూడా పోయినప్పుడు కామన్ మ్యాన్ వీడియోలు చేసి పంపిస్తున్నారు మీకు. దిస్ వీడియో ఇస్ ఫర్ యూ ఓన్లీ, సీఎం టు సీఎం, కామన్ మ్యాన్ టు చీఫ్ మినిస్టర్ కి ఈ ఈ లెటర్, ఈ వీడియో దయచేసి మీరు చూసినా చూడకపోయినా మీ ద్వారా మీకు ఎట్లా తెలుస్తే, మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఈ రోజు నుంచి మాత్రం కల్తీ వంట నూనెల మీద చర్య తీసుకోవాల్సిన అవసరం మీపై ఉన్నది. లేదంటే ఇంకా అది మీ విజ్ఞతకు వదిలేస్తాం మేము, అంతకంటే ఎక్కువ మేము చెప్పని నేను. సో దయచేసి మీరు కల్తీ నూనెల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం మీకుంది. లేదంటే మీకు చేత కాకపోతే మీరు సెంట్రల్ కన్నా చెప్పండి, వాళ్ళని యాక్షన్ తీసుకుంటారు. సో మీరు లేదు, నేనే తీసుకుంటే మీరే తీసుకోండి.